కలిమసుకున్నట్టయితే మనం ప్రార్థించుకోవాలి. పునర్ధన దినంలో పునర్ధన మెసేజ్ దేవుడు మనకు అందించవలసిందిగా, దైవజనంలో ఉండి మాట్లాడవలసిందిగా, దైవజనం శివచరణం అడుగుపరుచుకొని మాట్లాడవలసిందిగా మనం ప్రార్థించినట్టయితే దేవుడు మనల్ని ఎంతగానో తీరుస్తుంది. కలవసుకున్నాం, అందరం ఏక మనసుతో ప్రార్థించాలని ప్రభువుతో మనవి చేస్తున్నాం. పరిశుద్ధమైన తండ్రి, మీకు వందనాలు స్తోత్రాలు తెలియజేస్తున్నాము తండ్రి. గొప్ప తండ్రి, సర్వశక్తిమంతుడా, మీకు కృతజ్ఞత స్తోత్రాలు నాయన. అయ్యా నా తండ్రి, మీ మాటలో మీ మాట వల్ల మేము బ్రతుకుతాము తండ్రి నాయన. కేవలం నాయన మీ మాట వలనే అయ్యా నా తండ్రి మీ మమ్మల్ని ముందుకు నడిపించే దేవుడవు కాబట్టి తండ్రి అయ్యా మీ మాటలు వినాలని ఎంతో ఆశతో మేము ఎదురు చూస్తున్న బిడ్డలము తండ్రి నాయన. మీరు నాయన మీ దైవజనంలో ఉండి నాయన నీ కుమారులో ఉండి మీరు మాట్లాడవలసిందిగా నా తండ్రి మనవి చేస్తున్నాము తండ్రి నాయన. అయ్యా నీ శిల్వచాటన మరుగుపరచుకోమని ప్రార్థిస్తున్నాము తండ్రి. మీ బలాన్ని మీ శక్తిని అనుగ్రహించమని అడుగుతున్నాము తండ్రి. నీ కుమారులో ఉన్న నీ కుమారుని నోరుని పూరగా వాడుకోమని ప్రార్థిస్తున్నాము తండ్రి. అయ్యా వినగల చెవులు నాయన, గ్రహించగల హృదయాన్ని వింటున్న మాకు అందరికీ అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. అయ్యా పరలోకంలో ఉండే నీ మాటలు మాకు తెలియచేయవలసిందిగా మనవి చేస్తున్నాము తండ్రి. మీరే సహాయం చేయమని ఆది నుండే అంత వరకు మీరే అధ్యక్షత వహించమని మరొకసారి దేవుడు అందరం కలుసుకొని ఈ విధంగా దేవుని ఆరాధించే గొప్ప కృపను భాగ్యాన్ని మనకు అనుగ్రహించినాడు. ఆ దేవుని దేవునికి ఎన్ని వందనాలు చెప్పినా ఎంత స్తుతించినా అది తక్కువే. హల్లెలూయా. ఈరోజు మనం వాక్యం కొద్దిసేపు ధ్యానం చేసుకుందాం. దేవుని వాక్యాలు మనము ధ్యానం చేసుకొని గ్రహించి దాని ప్రకారం జీవించినట్లుగా మనకు దేవుడు పరిశుద్ధ లేఖనాలు ఎన్నో మనకు రాయించి మన చేతిలో ఉంచి మన నిరంతరం బలపరుస్తున్న దేవాది దేవుడు. హల్లెలూయా. నిత్యము స్తుతించే వారిగా ఉండాలని ప్రభువెడ మనం చేస్తున్నాను. దేవుని స్తోత్రం. ఈరోజు అంశం ఏంటంటే దుష్టుల ఆలోచనలో నడవక, శోధనలో ప్రవేశించకుండా నిలవకుగా ప్రార్థన చేయాలి. దుష్టుల ఆలోచనలు అనేకము, శోధనలో పడిపోకుండా మనం ప్రార్థన చేసేవారు ఉండాలి. ప్రభు యేసుక్రీస్తు స్వయంగా మాట్లాడారు, శోధనలో పడిపోతున్నారు ప్రతి ఒక్కరు ఈ రోజుల్లో ఈ దినాల్లో ఉంటున్నారంటే మేము క్రైస్తవులు అని చెప్పుకుంటున్నారు, కానీ ఎంతవరకు ప్రార్థన చేస్తున్నారో తెలియని స్థితిలో ఉన్నారు. ఎంతవరకు దేవుని సన్నిధిలో ఎంత సమయం ఇస్తున్నాము అని మనం గ్రహించాలి. దేవుడే స్వయంగా శిష్యులతో ప్రార్థన చేస్తున్నప్పుడు మాట్లాడు. మనం కూడా ఆయన శిష్యులం కాబట్టి మనం కూడా దేవుని సన్నిధిలో శోధనలో పడకుండా అదే దుష్టుల ఆలోచనలో మనం నడవకుండా ఉండాలని దేవుడు ఈరోజు మనల్ని హెచ్చరిస్తున్నాడు, మాట్లాడుతున్నాడు. వాక్యం ధ్యానించుకుందాం. మత్తయి సువార్త 26:41 చదువుకుందాం. హల్లెలూయా. మత్తయి సువార్త 26:41, మీరు శోధనలో ప్రవేశించకుండా మెలకుగా ఉండి ప్రార్థన చేయండి. ఆత్మ సిద్ధమే గాని శరీరం బలహీనము. హల్లెలూయా. చూడండి దేవుడు ఎలా మాట్లాడుతున్నాడు మనతో, సూటిగా మాట్లాడుతాం. మీరు శోధనలో ప్రవేశించకుండా ఏం చేయాలంటే మనం ప్రార్థన చేయాలి. అంటే ప్రార్థన చేయకపోతే ఏమవుతుంది మనకు, శోధనలో ప్రవేశించేస్తాం. దేవుడు ఖచ్చితంగా చెప్తున్నాడు, మొహమాటం లేకుండా చెప్తున్నాడు. ఎందుకంటే ఆయన నమ్మిన దేవుడు, నిరంతరము ఆయనను స్తుతించే వారిగా మనం ఉండాలని, మనం అందరం ఆయన నిత్య జీవంలో ఉండాలి. ప్రతి దినము మనం ఒక పూట భోజనం చేయకపోతే ఎలా నిరసించిపోతాం, ఒకసారి ఆలోచించుకోవాలి మనం. అలాగే శోధనలో వెళ్ళకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి, ప్రార్థన చేయాలి. అక్కడే అందుకే ప్రభువైన యేసుక్రీస్తు చెప్తున్నాడు, మీరు శోధనలో ప్రవేశించకుండాట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. మెలకువగా ఉంటున్నాం ఈ రోజుల్లో, మనం నిద్రమత్తులం అయిపోతున్నాం, ఈలోక ఆశలో పడిపోతున్నాం, ఈలోక తలంపులతో ఆశలతో ఇంకా ఏదో సాధించాలి, ఇంకేదో పనిచేయాలి, ఇంకేదో సంపాదించుకోవాలని ఆశలో పడిపోతే చూడడం మనం ప్రార్థన చేయలేకపోతున్నాం. ప్రార్థన చేయలేకపోతే ఏముంటుంది, శోధనలో పడిపోతుంది. అందుకని మెలకుగా ఉండండి. ఏమే నిద్రమత్తులు ఏమంటే, నిద్రమత్తే సంపాదన అనిపించి నిద్రమత్తు, ఇంకా ఈలోక సంబంధమైన ఆలోచనతో నిద్రమత్తు చేస్తూ ఏం చేస్తున్నాం, సమయాన్ని దానికోసం కేటాయిస్తున్నాం. కానీ శోధనలో వెళ్లకుండా చేస్తున్న ప్రార్థన చేయాలని చేసి ప్రభు చెప్పిన మాట మనం వెళ్ళలేకపోతున్నాం, గ్రహించలేకపోతున్నాం. ఆత్మసిద్ధమే చేయాలని తలంపు కలుగుతుంది మన హృదయంలో, ఎప్పుడు చేయాలి చేయాలి నా ప్రభు కోసం ఏదో ఒకటి చేయాలి, ప్రార్థన చేయాలి, ఇంకా అనేక మంది ప్రకటించాలని ఆశ కలుగుతుంది. కానీ ఆత్మసిద్ధమైన శరీరం ఏం చేస్తుంది, బలహీనమైపోతుంది. ఎందుకు బలహీనమైపోతుంది, ఈ లోకంలో నువ్వు పనులు పెట్టుకున్నావు, ఈ లోకంలో ఆశలు పెడుతున్నావు, ఈ లోకంలో నువ్వు ఇంకేదో కావాలని సాధించాలని ఆశపడుతున్నావు, కానీ అది సాధ్యపడటం లేదు. అందుకని మీ శ్రోతలకు మనం మెలకువ ఉండకునేమైతే నిద్రమత్తులు అయిపోతున్నాం.
ఆత్మ సిద్ధంగా చేయాలని తలంపు కలుగుతుంది కానీ ఉదయం నుంచి సాయంత్రంగా చేసిన పని 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 చేసి ఏం చేస్తున్నాం శరీరం ఆలస్యపోతుంది అందుకే దేవుడు ఇంకా క్లియర్గా రాశాడు ఆత్మ సిద్ధమే చేయాలని ఉంటుంది దేవుడి కోసం ఏదైనా చేయాలి నేను చనిపోవడానికి సిద్ధమే ప్రభు అన్నారు శిష్యులందరూ చనిపోయారా పారిపోయారు ఎక్కడో అక్కడ ఆ శిష్యులు అన్ని అద్భుతాలు దేవుని చుట్టూ తిరుగుతూ చూసిన వారే అలా పారిపోయారంటే మన పరిస్థితి మనం ఒకసారి ఆలోచిస్తే ప్రియ సహోదర సహోదరి ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి శోధనలోకి వెళ్లకుండా మనం ఏం చేయాలి ప్రార్థన చేయాలి కీర్తనకారుడు చెప్తున్నాడు మొదటి అధ్యాయంలో మొదటి వచనం చూడండి ఒకసారి కీర్తన దుష్టుల ఆలోచన చెప్తున్నాడు అవగా పాపుల మార్గంలో నిలవగా అంటున్నాడు దుష్టుల ఆలోచనలు ఇవన్నీ ఏం ఆలోచనలు ఇంకా సంపాదించాలి ఇంకా కష్టపడాలి ఇంకా ఇంకా అందరికంటే గొప్పగా ఉండాలి దుష్టు ఆలోచనలు కావా మెలకుగా ఉండే స్థితి లేకుండా మనం ప్రార్థన చేసే ధన్యత మనం కోల్పోతూ వీటి ఆలోచనలు పడినాం దుష్టుల ఆలోచన చెప్పాలి నడవక పాపుల మార్చడం నిలవక అపహాస్యులు కూర్చుండు అపహాస్యులు కూర్చుండు చూడండి మనం చేసే ప్రతి పనిలో అపహాస్యులు ఉంటుంటారు అందరూ దేవుని నమ్మిన వాళ్ళు నా చుట్టుపక్కల ఉన్న మనం మనం చేసే పనులకు ఉద్యోగాలకు వెళ్ళేది ఇక ఉండరు అంత అపహాస్యం చేస్తారు అప్పు మీరే భక్తి పనులే మీరే మనం ఏదైనా చిన్న ప్రార్థన చేసుకుని స్టార్ట్ చేసాం అనుకోండి అనేక రకాలుగా దేవుడు ఏం చేస్తుంటాం అపహాస్యులు ఏం చేస్తుంటారు అపహాస్యం చేస్తుంటారు మనం బలహీన పడిపోతుంటాం ఇంటికి రాగానే మనం ప్రార్థన చేయం అందుకని దేవుడు చెప్తున్నాడు శోధనలో ప్రవేశించకుండా మెలకుగా ఉండి అని చెప్తున్నాడు మెలకుగా ఉండట్లేదు మనం ఎందుకంటే చుట్టుపక్కల ఉన్న మాటలు ముచ్చట్లు విని మనము బలహీన పడతాం ఇంక చదవండి నాలుగో చదండి నాలుగో వచనం దుష్టులు అలాగుండక కాబట్టి న్యాయ విమర్శలో దుష్టులను నీతి మంతుల సభలో పాపులను నిలువరు చూడండి గాలికి కొట్టుపోయే పొట్టులా ఉంటారట వాళ్ళు దుష్టులు వాళ్ళ మాటలు వింటే ఏమవుతుంది మనకు మనం కూడా అలా పొట్టులాగా తయారైపోతుంది దేవుడు క్లియర్గా ఫస్ట్ వచ్చిన ఇక్కడ కీర్తనకారులు చెప్పారు కదా తర్వాత నీతి మంతులు అంటే ఎక్కడ ఉంటారు న్యాయ విమర్శలో అక్కడ ఉండి న్యాయానికి మనం కట్టుబడి ఉన్నాం కాబట్టి దేవుని రాజ్యంలో ఉంటాం నీతి మంతులకు అవకాశం దుష్టులకు అవకాశం లేదు చదవండి ఐదో వచనం న్యాయ విమర్శలు కాబట్టి ఆ పొట్టు కొట్టుకుపోయే వారిలా ఉండకుండా ఆ దుష్టుల ఆలోచనలు నవ్వుగా మీరు వెలుగుగా ఉండి శోధనలో ప్రవేశించకుండా ప్రార్థన చేయాలి ఎన్ని మాటలు ఏది చేసినా నీకు ఎన్ని ఆజ్ఞలు ఎన్ని నీ మీద ఒత్తిళ్లు జరిగినా నువ్వు వాళ్ళని అనుసరించొద్దు వాళ్ళని అనుసరిస్తే ఏమవుతుంది గాలికి కొట్టుకుపోయే పొట్టులాగా అయిపోతావట పొట్టులా అయిపోతే ఇంకేముంటుంది గాలికి పొట్టు కొట్టుకుపోయాక మనం చూస్తే అవపడుతుందా మళ్ళీ కనపడదు కానీ న్యాయ విమర్శలో చదవండి ఇప్పుడు ఐదో వచనం న్యాయ విధుల దుష్టులను నీతిమంతుల సభలో పాపులు నిలువరు నీతిమంతుల సభలోకి వెళ్ళిపోతాం మనం పాపులు నిలబడతారా నిలబడరు కానీ ఈ లోకరికి నిలబడతారు పాపులు అందరం కలిసి మనం ఇక నిలబడ్డాం ఒకసారి శిష్యులు అంటున్నారు అయ్యా గోధుమలు వేసాం మేము ఇక్కడ గురుగులు వేయలేదు కానీ ఇవి మొలిసాయి ఏం చేయాలి అని పీకేయమంటారా అంటే వద్దొద్దు పీకండి ఎందుకంటే గురుగులతో ఆ గోధుమ చెట్లు కూడా పెరిగి వేయబడతాయి కానీ కోత సమయం వచ్చినప్పుడు నేను కోత వారికి చెప్తాను ఏది పెరిగి అవతల పడేయాలో ఏది ఆయన న్యాయ విందుక వాక్యం అదే ఉంటుంది న్యాయ విమర్శలో నీతిమంతుల న్యాయ సభలో నీతిమంతులే ఉంటారు ఇవి గురువులనే పొట్టు ఏమవుతుంది తీసి వేరు చేసి అగ్నిలో పడవేస్తాను దేవుని వాక్యం సెలవుస్తుంది ఉండనివ్వండి పెరగనివ్వండి మరి పడతాను ఉంటున్నారు ఈ అన్యులు ఈ లోకంలో ఉన్న జనంగా ఉంటున్నారు తెలియక స్థితిలో ఉంటారు మనల్ని కూడా బలహీనపరచాలని వ్యాఖ్యలు చెందాలని మనల్ని ఏం చేస్తున్నారంటే బలహీనపరచడం అలాంటి స్థితిలో ఉండదు ఎలాంటి శోధన వచ్చినా ఎలాంటి వేదన వచ్చినా ఎలాంటి బాధలు వచ్చినా దేవుని సన్నిధిలో మనము బలమైన సాధనలుగా ఉపయోగపడేవారు ఉండాలి ఎన్నో ఆజ్ఞలు మన మీద జారీ చేస్తుంటారు ఎందుకంటే మనల్ని బలహీనపరచాలి వాటిని మనం గ్రహించాలి అలాగే ధాన్యాల గ్రంథం చూసినట్టే ధాన్యాలు కూడా ధాన్యాలు ఎలా చేశాడు అనేక మంది ఆయన ఎలా ఏదో రకంగా అక్కడ నుంచి తొలగించేయాలని ఏదో రకంగా రాజు దగ్గర నుంచి ఆయనను వేడగొట్టాలని ఆ రాజు దగ్గరికి ఎందుకు వచ్చాయనంటే యుద్ధం చేస్తూ కొంతమంది ఇస్రాయల్ ప్రజల్ని ఆయన పట్టుకొని చెరపట్టుకొని వచ్చిన వ్యక్తుల్లో ఒక వ్యక్తి ఆయన గొప్పవాడిగా చేశాడు ఆ రాజ్యంలో అన్ని దేశంలో కానీ ఆయన మీద ఎన్నో ఆంక్షలు ఇప్పుడు కూడా మన ఈ లోకంలో కూడా మనం గొప్పగా చేయాలని ఆయన రక్తం ఇచ్చి కొనుక్కొని కడిగి ఆయన రక్తంలో శుద్ధి చేసి మనం నిలబెడితే మనం ఏం చేసిన మన మీద ఎన్నో ఆంక్షలు మన చుట్టుపక్కల వారు కానీ మన బంధువులు కానీ ఎన్నో రకాలుగా మన బలహీన మాటలు ఎన్నో ఆజ్ఞలు కురిపిస్తున్నారు నువ్వు వేస్తే మీ పెళ్ళిళ్ళకు రాం నువ్వు అక్కడికి వెళ్తే మేము మీ ప్రపోజనాలకు రాం మీకుతో సంబంధం లేదు మీరు మాకు వెలివేయబడరనే అయినా కూడా ధాన్యాలు ఏం చేశాడు అస్సలు దానికి చెదర్లు చూడండి ఒకసారి ఆరో అధ్యాయం ఆ ధాన్యాల గ్రంథం ఐడవ వచనంలో చూడండి ఆయన మీద ఎలా పదకూని ప్రతీకారం తీసుకోవాలని ప్రయత్నం చేస్తున్నారో ఆరో అధ్యాయం ఏడవ వచనం ధాన్యాల గ్రంథము
రాజప్రధానులు సేనాధిపతులు అధిపతులు మంత్రులు సంస్థానాధిపతులు అందరూ కూడి రాజుక ఖండితమైన చట్టము సిద్ధపరిచి దాన్ని శాసనముగా చాటింపజేయునట్లు యోచన చేసిరి ఎట్లనగా 30 దినముల వరకు నీ యొద్ద తప్ప మరి ఏ దేవుని యొద్ద నేను మానవుని యొద్ద నేను ఎవడును ఏ మనవి చేయకూడదు ఎవడైనను చేసిన యెడల వాడు సింహముల గుహలో పడద్రోయబడును రాజా ఈ ప్రకారంగా రాజు శాస్త్రం ఒకటి పుట్టించింది చూడండి ఎలా దుష్టులు ఆలోచన చేస్తున్నారు ఆ దుష్ట ఆలోచన చెప్పు నడవద్దు మనం దుష్టులు ఏం చేస్తున్నారు పడద్రోయాలి అంతకంతకు అభివృద్ధి పొందుతున్నాడు అని దుష్టులు ఏదో రకంగా మనం దేవుళ్ళు ఎంతకెంత ఎదుగుతుంటే మనల్ని ఏదో రకంగా దురాత్మ ఏం చేస్తుంది పడేయాలని ఏదో ఒక శాసనం పెట్టిస్తుంది ఏదో ఒక బలహీన పెట్టుతుంది ఎవరి ద్వారా కాదు మన చుట్టుపక్కల ద్వారా మనం ద్వారానే ఎందుకని శోధనలో ప్రవేశించకుండా మీరు మెలకుగా ఉండి ప్రార్థించండి చేసి మాట ఎప్పుడు మనము మర్చిపోవద్దు హల్లెలూయా బలమైన మాట దేవుడు మనకు చెప్పాడు అది స్థిరంగా మన హృదయంలో దాచుకోవాలి ఇక్కడ దుష్టులు ఏం చేశారంటే దానిని పడవేయాలి ఎక్కడో అన్ని దేశం నుంచి ఎక్కడో వచ్చి దేశం నుంచి మా దేశం వచ్చి అభివృద్ధి పొందుతాడు ఒక పగబట్టారు అందరు కలిసి పగబట్టి ఒక శాసనాన్ని ఒక నెల రోజుల వరకు ఇంకే దేవుణ్ణి పూజించదు అని ఒక శాసనం వేసి ముద్ర వేసి దాన్ని ఆ రాజ్యంలో ప్రవేశపెట్టారు అది దానిలో తెలిసింది తెలిసా కూడా ఏం చేశాడు చూడండి 10వ వచనం చూసినట్టయితే దేవుడు అక్కడ చూస్తున్నాడు దాని ఏం చేశాడు చూడండి ఇట్టి శాసనము సంతకము చేయబడినని దానిలకు తెలుసుకొనిను అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాళ్ళుని తన ఇంటి పై గది కిటికీలు యెరూషలేము తట్టును తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయన స్తుతించుచు వచ్చిన దేవుని స్తోత్రం హల్లెలూయా చూడండి ఆయన బంధించబడి తీసుకుపోయి రాజు దగ్గర ఎక్కడో వేరే దేశంలో ఉన్నా ఏం చేశాడు యెరూషలేము అనే మందిరం ఈ దిక్కు ఉందని ఆ కిటికీలు తలుపులు తెలిసి ప్రార్థిస్తున్నాడు ఆ రోజుల్లో యెరూషలేముకు ప్రతి సంవత్సరం వెళ్ళి వాళ్ళు ఆ పరిహార బలులు అర్పించుకుంటూ అన్న వాళ్ళు సమర్పించుకోవాలి కానీ ఇక్కడ ఆయనకు అవకాశం లేదు అవకాశం లేకుండా ఏం చేస్తున్నాడు ఆ రాజ్యంలో ఉన్న ఇచ్చిన ఆయన గదిలో ఆయన కిటికీలు తెలుసుకొని ఆ మందిరం వైపు చూస్తూ ఆ ఒక స్థలం ఈ దిక్కు ఉందని చూస్తూ రెండు చేతులు ఎత్తి ముమ్మారు అంటే ప్రతిరోజు 3 సార్లు ప్రార్థన చేస్తున్నాడు ఈ దుష్టుల ఆలోచన నెరవేర్చాడా నెరవేర్చలేదు నెరవేర్చడానికి ఆయన మనసులో ఎక్కడున్నా సరే నువ్వు అందుకే ప్రార్థన చేయాలి మరి ఈ రోజుల్లో మనం ఎక్కడున్నాం ఈ కరోనా అనే వ్యాధి మధ్యలో బంధించబడ్డాం ఈ దుష్టుల ఆలోచన చెప్పినా ఒక నెల రోజుల వరకు మీరు ఏ దేవుని పూజించొద్దని లాక్డౌన్ అయిపోయింది అవునా కదా అటువంటి స్థితిలో ఉన్నాడు దానిలో అక్కడ ఇప్పుడు అక్కడ మనం అదే స్థితిలో ఉన్నాం హల్లెలూయా ఆ స్థితిని చేయించాలంటే ఏం చేయాలి మన మందిరం వైపు మన తండ్రి అయిన దేవుని దిక్కు మన హృదయంలో నివసించిన ఆ మందిరం వైపు చూస్తూ మనం స్తుతించేవారిగా ముమ్మారు స్తుతించేవారిగా ఉండాలి నీకు ఇచ్చాడు అవకాశం ఆ రోజు కూడా 4 రోజులు అక్కడ శాసనం వచ్చింది ఈ రోజు కూడా మన గవర్నమెంట్ మోదీ గారు 4 రోజులు శాసనం ఇచ్చాడు ఎక్కడ ఏ గుళ్ళు చేయదు ఏ మసీదు తీయదు ఏ చర్చిలు తీయొద్దాడు కానీ క్రైస్తవుడు ఎక్కడ కూర్చున్నా అక్కడ మందిరంగా ఏర్పాటు చేసుకుని గొప్ప ధన్యత మనకి ఇచ్చాడు ఎందుకంటే మన హృదయంలో ఆయన ఆలయంగా చేసుకుని బ్రతుకుతున్నాడు కాబట్టి నువ్వు ముమ్మారు ప్రార్థించే గొప్ప సాధనంగా నువ్వు ఉండాలి ఆ రోజు దానియేలు దుష్టుల ఆలోచన నడవలేదు పాపములు చూసే మార్గంలో ఆయన చూడలేదు మీ శాసనాలు మీ చేసుకోండి మనం ఏం చేస్తున్నాం క్రైస్తవులు ప్రతి ఒక్కరూ మనము హృదయపూర్వక దేవుని ధ్యానిస్తాం అనేక జనాంగం కోసం ప్రార్థిస్తున్నాం అలాగే దానియేలు కూడా ప్రార్థించాడు ముమ్మారు ప్రార్థించాడు మనం కూడా ఇప్పుడు ఈ రోజుల్లో ఎలా ఉన్నామంటే మనం కూడా మందిరానికి వెళ్ళాలని స్థితిలో ఉన్నాం అందుకని ఏం చేస్తున్నా చేయాలి మనం ప్రతి దినము ముమ్మారు కాదు ఇంకా దినము 7 మార్లు దావీదులా ప్రార్థించడం మనం ప్రార్థించవలసిన వారమే ఉన్నాం ప్రతి నిత్యం మనము స్తుతించాలి ఎందుకంటే ఈ యొక్క వ్యాధి బాధలను తొలగించే సమర్థుడు నా దేవుడు ఆయన వేడుకుంటే ఎన్నో ప్రమాదాల నుంచి తప్పించిన దేవాదేవుడు మనల్ని తప్పించగల సమర్థుడు కాబట్టి ఆయన వేడుకోవాలి ఇలాగ ఇక్కడ దావీదు ఏం చేస్తున్నాడు ముమ్మారు ప్రార్థన చేస్తున్నట్టుగా దేవుని దగ్గర మనము చూస్తున్నాం ప్రార్థన చేస్తూ ఆయన స్తుతించుచు వచ్చెను హల్లెలూయా అనేది కింది వచనం చూడండి 15వ వచనం ఒకసారి చూడండి అది దానియేలు గ్రంథం రాజు సన్నిధికి సందడిగా కూడి వచ్చి రాజు స్థిరపరచిన ఏ శాసనము గాని ఎవరు రద్దుపరచడు ఇది మాదీయులకును పారసీకులకును విధి అని తమరు
రాజు ఆజ్ఞ ఇయ్యగా పంట్రౌతులు దానియేలును పట్టుకొని పోయి సింహముల గుహలో పడద్రోశారు. ఎందుకంటే శాస్త్రం ఇచ్చారు కదా, ఒకరోజు ఏం చేశాడు, ఒక నెల రోజుల వరకు ఎవరైనా వేరే దేవుడిని పూజిస్తే ఎక్కడికైనా వెళ్తే బయటికి వెళ్తే మీరు మాత్రం సింహం బోల్లో పడవేయాలని రాజుకి ఇష్టం లేదు. ఆయన కూడా ఏం చేశారు, పడేయాలని నిర్ణయించాడు. అయ్యా రాజాజ్ఞ వచ్చింది, ఈ ఆజ్ఞను మనం మా అది అనుసరించాలి, దాన్ని త్రోసివేదని సింహం గోర్లో ఆయన పడవేశాడు. పడవేస్తే దేవుడు ఏం చేశాడు, ఆయన చంపేశాడా? మనకు అందరూ తెలిసి ఉంటారు. నేను హృదయపూర్వకంగా దేవుడి సన్నిలో దేవుడి దగ్గర వేడుకుంటున్నాడు. అయ్యా రాజు కూడా అంటున్నాడు, రాజు నీ దేవుడు నేను రక్షిస్తాడు వెళ్ళు అని చెప్తున్నాడు. ఎవరు ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఏ దుష్ట ఆలోచన చెప్పినా కూడా అక్కడ మనకి ఏమాత్రం అపజయం ఇవ్వని దేవా దేవుడు మన ఏంటున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా, దేవుని స్తోత్రం. 20 వచనం కూడా చూడండి ఒకసారి. అతడు కుమ్మము దగ్గర రాగానే దుఃఖ స్వరముతో దానియేలును పిలిచి జీవము గల దేవుని సేవకుడవైన దానియేలు, చూడండి ఇక్కడ రాజులా సంభాషిస్తున్నాడు, జీవము గల దేవుడి సేవకుడవైన దానియేలు అని పిలుస్తున్నాడు. చూసిన జీవం గల దేవుడు అని ఎవరు ఒప్పుకున్నారు, మన రాజు ఒప్పుకుంటున్నాడు. ఇప్పుడు కూడా ఈ రోజులుగా ఒప్పుకుంటున్నారు ప్రతి ఒక్కరు మీ చర్చిలో మందిరంలో ప్రార్థన చేయండి అని మోదీ గారు స్వయంగా చెప్పినాడు. హల్లెలూయా. ఎవరిని విమర్శించడం కోసం కాదు, కానీ దేవుడు దేవాది జీవం గల దేవుని ప్రార్థిస్తే సమస్తం సాధ్యమేమని దేవుడు చెప్తున్నాడు. రాక నిత్యము నీవు సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలడని రక్షింపగలిగిన అని రక్షింపగల నిత్యము నువ్వు సేవిస్తుంది రక్షింపగలిగినంటే లక్ష్మి సగ రక్షించిన మమ్మల్ని తప్పకుండా రక్షించాడు. రాజు దాని రక్షించాడు, సింహపు దోళ్లను మోయించాడంటే ఒక రాత్రి అంతా సింహాల ముందర కూర్చొని ఉండాలంటే నిద్రపడుతుందా? కానీ దాని హ్యాపీగా నిద్రపోయి ఉండొచ్చు, ఎందుకంటే జీవాధిపతి అయిన జీవం గల దేవుడు ఆయన ఉన్నాడు, నన్ను రక్షించగల సమర్థుడు అని దేవుడు దగ్గర విన్నపం చేస్తున్నాడు. ఎందుకంటే ఎన్ని శాసనాలు ఎన్ని దుష్ట ఆలోచనలు అనుసరించకడ ఏం చేస్తున్నాడు, దేవుని కోసం ప్రార్థించాడు, దేవుని కోసం మొరపెట్టాడు, దేవుని కోసం స్తుతించాడు. ఏ రాజ్యంలో ఉన్నా ఆయన బందీగా తీసుకువెళ్ళాడు, ఆయన వేరే పని మీద తీసుకువెళ్తే ఆయన ఏం చేశారంటే దేవుణ్ణి మాత్రం విడిచిపెట్టలేదు. దేవుని రాజ్యంలో ఉండాలి, దేవుని కోసం జీవించాలి, దేవుడే నిజమైన దేవుడు, నిత్య జీవం నుంచే దేవుడు నా దేవుడు అని వెంబడించాడు, అలాగే అభివృద్ధి పొందాడు. హల్లెలూయా. చదవండి ఇంత తిరిగి 22. నేను నా దేవుని దృష్టికి నిర్దోషిగా కనబడితిని గనుక ఆయన తన దూతను పంపించి సింహములు నాకు ఏ హాని చేయకుండా వాటి నోళ్లు మోయించెను. హల్లెలూయా. తన దూతను పంపాడు, తన దూతను పంపి ఏం చేశాడా, సింహాల నోళ్లు మోయించాడు. ఇక్కడ ఇప్పుడు ఈరోజు వచ్చే వ్యాధుల బాధలు మనల్ని మోయించాడు దేవుడు. మనం ఏం చేయాలి అప్పుడు, ముమ్మారు ఆయన తట్టు తిరిగి ఆయనకు ప్రార్థించాలి. మందిరంలోకి వెళ్ళలే అవకాశం లేకున్నా నీ హృదయం అనే మందిరంలో ముమ్మారును ప్రార్థించే గొప్ప సాధనంగా ఉండాలని ప్రభు పీఠ మనం చేస్తున్నాడు. హల్లెలూయా. ఈ స్థితిలో ఉన్నానంటే ఇంకా బ్రతికున్నానంటే ఈ స్థితిలో ఉన్నానంటే ఇంకా బ్రతికున్నానంటే నీ కృపా. హల్లెలూయా. ఈ స్థితిలో మనం ఉన్నామంటే ఆయనే కృప, ఇలా బ్రతికి ఉన్నామంటే ఆయనే ఇది కృప. ఆయన కృపను బట్టే ఆ రోజు దానియేలు రక్షించబడ్డాడు, ఈ రోజు మనం కూడా రక్షించబడ్డాము. ఆయన కోసం సుమారు ప్రార్థించాలి. దుష్టుల ఆలోచన చెప్ప మనము నడవద్దు, పాపల మార్గంలో మనము అనుసరించొద్దు. దేవుడు చెప్తున్నాడు శోధనలో ప్రవేశించకుండా ఏం చేయాలి, మనం మెలకువ కలిగి ప్రార్థించాలి. హల్లెలూయా. దేవా దేవుడు స్వయంగానే బోధించాడు, మెలకువ కలిగి ఉండండి. శోధనలు రాబోతున్నాయి, అనేక శోధనలు వస్తాయి, వాటిని అందించే చేయించే శక్తిని మీకు ఇస్తున్నాడు. మీరు శోధనలు ప్రవహించకుండా ముందుకు సాగాలని ప్రభు మనం చేస్తున్నాను. హల్లెలూయా. చదవండి ఇక్కడ ఎక్కడ చదువు 24 వచనం. రాజు ఆజ్ఞ ఇయ్యగా దానియేలు మీద నింద మోపిన ఆ మనుష్యులను వారు తోడుకొని వచ్చి
సింహముల గుహలో పడద్రోసి చూడదా ఎలాగా ఎవరి ఎవరికి నష్టం జరిగింది బ్లాస్ట్ వచ్చేసరికి నింద మోపారు నింద మోపారు తప్పించాలి చంపేయాలి అని చూస్తాడు క్రైస్తవం చంపాలంటే వారికి ఎవరికి అధికారం ఎందుకంటే జీవము గల దేవుడు మనకు తోడుగా ఉన్నాడు ఆమేన్ హల్లెలూయా జీవాధిపతి మనకు తోడుగా ఉండి నిత్య జీవం ఇచ్చే మహా శక్తిమంతుడు తోడుగా ఉన్నాడు కాబట్టి మనపై ఎవరైనా నిందేయాలంటే మనపై ఏ దురాత్మ అంధకార శక్తుల ఆలోచనలు మనపై ఉండాలంటే దానికి అంతవు దానికే కానీ మనకు మాత్రము విజయమే దేవుడు ఇచ్చే దేవుడు అందుకని రాజ్య ఆజ్ఞ ఇయ్యగా దానియేల మీద నింద మోపిన ఆ మనుషులను వారు తోడుకొని వచ్చి సింహము గుహలో పడవేసి వారిని వారి కుమారులను వారి భార్యలను కూడా పడద్రోసి చూడు వారిని మాత్రమే కాదట మళ్ళీ వాళ్ళ కుమారులు ఉంటే మళ్ళీ వాళ్ళు కూడా నా తండ్రిని చంపారు లేస్తాడు వాళ్ళ భార్యలు ఉంటే మళ్ళీ ఏదో ఒక పగలు కానీ మొత్తం ఏం చేశాడు శేషం లేకుండా మిగలకుండా దాన్ని అందరినీ చంపేశాడు ఆమేన్ హల్లెలూయా నీపై రూపుంపబడిన ఏ ఆయుధమైనా వర్ధిల్లదు 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 దేవుడి అగ్ని కంచె నిరంతరం నీ చుట్టూ ఎందుకంటే నీ కోసం ఆయన చనిపోయాడు నిన్ను చనిపోవాలని ఆయన చనిపోలేదు దాని పేకుమానికి పంపించలేదు నిన్ను బ్రతికించడం కోసమే ఆయన పేకు చనిపోయాడు కాబట్టి ఆయన నా కోసం చనిపోయాడు నన్ను చంపడానికి ఏ తెగులు నాకు సమీపించదు ఏ తెగులు నాకు కూడా సమీపించే తాకదు నన్ను అని ధైర్యం కలిగి ఉండాలి ఇక్కడ దానియేలు ముమ్మారు ప్రార్థించాడు ఆయన యెరూషలేము మందిరానికి వెళ్ళడానికి అవకాశం లేదు ఆయన 16 సంవత్సరాలు అప్పుడే ఆ దేశానికి కొలిపోయబడ్డాడు అప్పటి నుంచి ఆయన ఎంత ప్రార్థించాడు ఒకసారి ఆలోచించండి మనం ఒక్క నెల ఉండు లాక్డౌన్ అంటే మాత్రం ప్రార్థించలేకపోతున్నాం మన ఇష్టంగా సినిమాలు షికారులు చేస్తున్నాం ఉండలేక బయటికి తిరుగుతున్నాం పోలీసులు ఎంత కష్టపడి డ్యూటీ చేసినా కూడా మనం మాత్రం దేవుణ్ణి ప్రార్థించండి రా బాబు ఈ సమయం దేవుడు ఇచ్చాడంటే మాత్రం దానికి అనుగుణంగా మనము జీవించలేకపోతున్నాం దానియేలు మాత్రం తన 16 ఏట కొనిపోబడి తన చివరి వరకు ఆయన స్తుతించేవారుగా పరదేశులు ఆయనే వేరే దేశంలో ఆయన దేవుణ్ణి ధ్యానించుకుంటూ ఉన్నాడు అందుకనే ఆయనపై రూపింపబడిన దుష్టుల ఆలోచన చెప్పున ఆలోచనలన్నీ ఏం చేశాడు దేవుడు తీసివేసి వారిని వారి కుమారులను వారి భార్యలను కూడా చంపేశాడు అడ్డం లేకుండా తొలగించేశాడు హల్లెలూయా పడద్రోసి వారి గుహ అడుగులకు రాకములపై సింహములు పాలేరి సింహములు వారి ఎముకలు సహితము పగలగొట్టి పొడి చేసేసాడు ఎముకలు కూడా తినేశాడు నవ్వులేదు సింహాల ఎముకలు నవ్వులేదు మాంసం తీసి వెళ్ళిపోతాయి దాదాపుగా నాకు తెలిసినంత వరకు మొత్తం ఎముకలు కూడా తుత్తుని ఎంత కొరికేశాడు చిన్న చిన్న పీసెస్ మొత్తం చూరా చూరా చేసి పడేసినాయి చూడండి ఎంత శక్తివంతుడు అంటే మనపై ఎదురుగా తిరగబడే రూపింపబడిన ఆయన ఏం చేస్తాడు దేవుడు నలగొట్టేస్తాడు నామ రూపాలు లేకుండా కాల్చివేస్తాడు హల్లెలూయా అటువంటి దేవుడు మనకు తోడుగా ఉన్నాడు హల్లెలూయా చదవండి ఒకసారి అప్పుడు రాజాకు దర్యావేషు లోకమందంతటా నివసించు సకల జనులకును రాష్ట్రములకును ఆయా భాషలు మాట్లాడు వారికి ఇలాగూ రాయించెను మీకు క్షేమాభివృద్ధి కలుగునుగాక నా ముఖమున నా సముఖమున నియమించినదేమనగా నా రాజ్యములోని సకల ప్రభుత్వముల యందుండు నివాసులు దానియేలు యొక్క దేవునికి భయపడుచు ఆయన సముఖమున వణుకుడుచుండవని చూడు ఆజ్ఞ జారీ చేశాడు ఆయన దానియేలు సముఖము నా సముఖమున వణుకుచట్లు ఆయన సముఖమున ఏమంటున్నాడు వణుకుచుండవలను ఆయనే జీవము గల దేవుడు ఆయనే యుగ యుగములుండువాడు ఆయన రాజ్యము నాశనము కానేరదు ఆయన ఆధిపత్యము తుదమట్టుకు ఉండను హల్లెలూయా చూడండి ఆయన దేశం ఆయన రాజ్యము నాశనమయ్యే రాజ్యం కాదు తుదమట్టుకు ఉండే రాజ్యం ఆయనది హల్లెలూయా ఆయన దేవునికి భయపడాలి గజ గజ ఒడుకుచు ఆయన సముఖ మందు మీరు ఉండాలని ఆజ్ఞ జారీ చేశాడు ఆయన కిందికి ఆయన విడిపించువాడును రక్షించువాడునయుండి పరమందును భూమి మీదను సూచక క్రియలను ఆశ్చర్యకారము చేయవాడు చూడండి ఇవరు ఎవరు చెప్తున్నారు ఇవి స్వయంగా రాజ్యాన్ని వెళ్ళే రాజు చెప్తున్నాడు దేవుని ఘనపరుస్తున్నాడు ఒక అన్య దేశంలో ఉన్న రాజు దేవుని మహిమపరుస్తున్నాడు ఆయన జీవము గల దేవుడు నిత్యమైన దేవుడు నశింప చేయకుండా రక్షించగలిగే దేవుడు ఆయన విడిపించువాడును రక్షించువాడునండి పరమందును భూమి మీదను సూచక్రియలను ఆశ్చర్యకార్యములను చేయవాడు ఆయనే సింహముల నోటి నుండి ఈ దానిలను రక్షించను అని వాయించాను హల్లెలూయా ఆయన రక్షిస్తాడు ఆయన రక్షకుడు ఆయనే సృష్టికర్త మన రక్షకుడు ఆయన రక్షిస్తాడు మనం ఎందులో భయపడడానికి ఎలాంటి విషయంలో మనము ఎన్నుకొడగేయడానికి లేదు ఎందుకంటే శోధనలు వెళ్ళకుండా ప్రార్థన చేస్తే చాలు నిన్ను తప్పిస్తాను దేవా దేవుడు మనకు వాగ్దానం చేసినాడు హల్లెలూయా 28వ వచనం నీ
ఈ దానియేలు దర్యావేషు ప్రభుత్వ కాలమందును పారాసీకుడు కోరేషు ప్రభుత్వ కాలమందును వర్ధిల్లెను. హల్లెలూయా. ఈ గవర్నమెంట్లు మారిపోతున్నాయి కానీ ఈయన మాత్రం ఇంకా వర్ధిల్లుతూనే ఉన్నాడు. ఒక గవర్నమెంట్ లో కాదు, ఇంకా రెండు మూడు రాజులాడా మారినట్లుగా మనం కోరేషు మొదటి సంవత్సరం వరకు ఆయన ముఖ మంచి వ్యక్తిగా సలహాలు ఇచ్చే వ్యక్తిగా దర్శనాలు చూసే వ్యక్తిగా రాజ్యానికి ఇంకేం జరగబోతుందో చెప్పే వ్యక్తిగా ఏ రాజు వచ్చినా కూడా ఆయన ఏమనకుండా అగ్ని కంచె వేశాడు. ఈరోజు ఆయన ప్రభు ఆయనే ప్రియకుమారుడు మనలో మనకు పంపించి ఆయన రక్తం చిందించి మనల్ని ఎన్నుకున్న బిడ్డలు మనకు ఆయన రక్షణ ఇడ తప్పకుండా ఇచ్చే దేవుడు. ఇక్కడ వాక్యం అదే సెలవిస్తుంది. ఆ రాజు మాట్లాడుతున్నా ఆయన విడిపించువాడును రక్షించువాడునే ఉండి పరమందును భూమి మీదను కూడా సూచక్రియలు చేస్తున్నాడు. సూచక్రియలు చేస్తున్నాడు అనేక రకాలుగా. ఎందుకంటే మనం ఇంకా ఆయనలో బలంగా స్థిరంగా ఉండాలని, ఆయన ఆకర్షించాలని, ఆయనను స్తుతించాలని, ఆయన కోసం జీవించాలని దేవుడు అనేక రకాలుగా మనల్ని బలపరచడం కోసం ఈ మాటలన్నీ మనకు రాయించి ఉంచాడు. హల్లెలూయా. ఎంత అభివృద్ధి పొందాడంటే వర్ధిల్లుచుండేనాడు. ఇంకా రాజ్యాలు మారినా ప్రభుత్వాలు మారినా కూడా ఆయనకు మాత్రం వేరే చెడ్డ పేరు రాకుండా ఇంకా లేవనిస్తూనే ఉన్నాడు. నీపై ఎంత నింద మోపాలను ప్రయత్నించినా, ఎంత నీపైన ఇంకా కపటమైన ఆలోచనలు కలిగి తప్పించాలని చూసినా నువ్వు ఇంకా లేస్తూనే ఉంటావు. హల్లెలూయా. ఎస్తేరు గ్రంథంలో ఒక మొద్దుకాయ వ్యక్తి ఉన్నాడు. మొద్దుకాయ కూడా ఏం చేశారు, ఆయన ఎక్కడ కూర్చున్నాడు ఫస్ట్ వచ్చినప్పుడు, రాజ గుమ్మములో అక్కడ రోడ్డు మీద కూర్చోవాడట, బట్టలు లేకుండా బోర్డు పోసుకొని ప్రార్థన చేసుకుంటూ ఉండేవాడు. ఆయన ఏం చేశాడు, ఆయనను కూడా చంపాలని ఒక వ్యక్తి పందాంగం పన్నాడు. ఎందుకు పన్నాడు, నాకు మొక్కడం లేదు, దుష్టులకు మొక్తాడా క్రైస్తవుడు మొక్కడు, ఎందుకంటే ఆయన శక్తిమంతుడు దేవుడు, నా దేవాదేవుడు, నన్ను ఎప్పుడైనా విడిపించగల సమర్థుడు ఆయనని దేవుడు దగ్గర ప్రార్థించేవాడు. ఇస్తే గ్రంథం చూడండి రెండవ అధ్యాయం, ఆయన ఎక్కడ కూర్చున్న వాడు చూద్దాం ఒకసారి. రెండవ అధ్యాయం 21వ వచనంలో ఉంటుంది. ఎస్తేరు గ్రంథము ఆ దినములలో మొద్దుకై రాజగుమ్మములో కూర్చొని ఉండగా రాజు యొక్క ఇద్దరు ఎక్కడ కూర్చున్నాడు, గుమ్మంలో కావాలి మనకు. ఆ దినంలో మొద్దుకై రాజు గుమ్మంలో కూర్చుండే వ్యక్తి, గుమ్మములు ముందర కూర్చునే వ్యక్తి అనే లోపలికి వచ్చే లేదు. ఈదులకు అప్పుడు గోనె పట్ట కట్టుకున్న వాడికి లోపలికి వచ్చే అధికారం లేదు. అటువంటి దీనస్థితిలో ఉన్న మొద్దుకై దేవుడు హెచ్చించాడు. హల్లెలూయా. ఏం చేశాడు మరి అక్కడ, ఇంకా చూసినట్లే ముందుకు చూసినట్లే పొద్దు ఒకసారి మూడో అధ్యాయం 2వ వచనం కూడా చూడండి. కాబట్టి రాజకుమారులను ఉన్న రాజ్య సేవకులందరూ రాజ్యాజ్ఞ అనుసారము మోకాళ్ళుని హామానుకు నమస్కరించిరి. మొద్దుకై వంగకయు నమస్కారము చేయకయుండగా రాజగుమ్మమున్న రాజసేవకులు నీవు రాజాజ్ఞను ఎందుకు మీరుచున్నావు. రాజాజ్ఞ వచ్చాడు ఎందుకంటే హామాన్ని ఒక వ్యక్తిని ఎన్నుకున్నాడు. ఆయనకు అందరూ మొక్కాలే, నమస్కరించాలి. మొద్దుకై మాత్రం మొక్కట్లేదు. ఎందుకంటే జీవము గల దేవుని నమ్మాడు, జీవము గల దేవుని ప్రార్థిస్తున్నాడు. జీవం గల దేవునికే స్థిరము వస్తాడు కానీ ఎక్కడ ప్రాణం పోయినా మంచిది, నేను వంగచను అని స్థిరుగా ఉన్నాడు. ఆయన కూడా ఆయన రాజు ఆయన ఊర్లో లేడు. ఆయన కూడా రాజు దగ్గర ఉన్న గుమ్మం ముందర కూర్చునే వ్యక్తిగా మనం చూస్తున్నాం. ఇక్కడ నువ్వు రాజాజ్ఞకి ఎందుకు తల ఉంచట్లేదు అందరూ చుట్టుపక్కల వారు అంటున్నా కూడా నేను మాత్రం వంచను అంటున్నాడు. 5వ వచనం, మొద్దుకై వంగకు నమస్కరించి ఉండుట హామాను చూచినప్పుడు బహుగా కోపించి మొద్దుకై ప్రాణం మాత్రము తీయుట స్వల్ప కార్యమని ఎంచి మొద్దుకై యొక్క జనులు తెలుసుకొని ఆశ్వరేషు యొక్క రాజ్యమంతటిండు మొద్దుకై స్వజనులగు యూదులందరినీ సంహరించవలన ఆలోచన చేశాడు. ఏం చేశాడు, ఈయన ఎవరు, ఈయన వంశం ఏంటి, ఎందుకు నాకు తల వంచట్లేని ఒక వ్యక్తికి వస్తాడా దేవుని నమ్మిన బిడ్డలు వంచడు. అంటే వీళ్ళను వీళ్ళ వంశాన్ని మొత్తం చంపాలని ఒక ప్లాన్ వేశాడు. ప్లాన్ వేస్తే ఏమవుతుంది, ఏమీ కాదు. మొద్దుకైకి ఇంకా దేవుడు హెచ్చించే విధంగా ఉన్న 4వ అధ్యాయం 1వ వచనం కూడా చదవండి ఒకసారి. తెలియగానే మొద్దుకై తన బట్టలు చింపుకొని గోనె పట్ట వేసుకొని బూడిద పోసుకొని పట్టణం మధ్యకు బయలువెళ్ళి మహాశోకముతో రోదన చేస్తున్నాడు. హల్లెలూయా. చూడండి, మొద్దుకై ఉన్న తన వంశాలంతా చంపేయాలని ఒక రాజాజ్ఞను పుట్టించాడు. ఈయన పుట్టించి చంపేయాలని ప్రయత్నిస్తున్నాడు. అప్పుడు తెలుసుకొని మొద్దుకై ఏం చేస్తున్నాడంటే
రోదనతో రోదనతో ప్రార్థించాడు. శోధనలో ప్రవేశించకుండా దుష్టుల ఆలోచన చెప్ప. ఇప్పుడు అమ్మ నాకు నా వంశాన్ని నేను చంపేస్తారు, హామాను నన్ను క్షమించని ఆయనకు సాగిలపడలేదు. ఎక్కడ సాగిలపడ్డాడు? దేవుడి దగ్గర పరిగెత్తుకుంటే బూడిద పోసిన ఆ రోజుల్లో బూడిద పోసుకుని బోన పెట్టుకుని ఉపవాసం చేసి చేయడం ఆనవాయితీ. అలా ఏం చేశాడంటే జరిగినంతయో తెలియగానే ముందుకే తన బట్టలు చింపుకొని గోనె పట్ట వేసుకొని బూడిద పోసుకొని పట్టణము మధ్యకు బయలుదేరాడు. చూడండి, దేవుని సన్నిధిలోకి వెళ్ళి పరిగెత్తుకుని వెళ్ళి రోదనతో శోకం పెట్టి ప్రార్థిస్తున్నాడు, వేడుకుంటున్నాడు. అయ్యా, నీ బిడ్డలుగా మమ్మల్ని యోధులుగా ఇచ్చావు, నన్ను మా వంశానందరం చంపడానికి ఒక వ్యక్తి లేచాడు, ఆయనకు సాగిలపడాలి. ఎందుకంటే రాజు తర్వాత రాజు అంతటి వాడు హామాన్ అంటే ఏది చెప్పినాడా శాసనం ఆయనకు రాజముద్ర కూడా ఇచ్చేశాడు. ఆయన ముద్ర వేసి రాసేసి ఆ ముద్ర వేస్తే ఆ శాసనం నెరవేరుతుంది. అటువంటి గొప్ప స్థితిలో ఉన్న వ్యక్తికి తల ఉంచాలా ఉంచుద్దా? ఈ రోజునే మనం వచ్చేస్తాం, చిన్న వార్డ్ మెంబర్ వచ్చేసి ఏదైనా ఇస్తాం రాండి అంటే ఆ పార్టీలో చేరిపోతున్నారు. ఈ రోజుల్లో ఇప్పుడు మనం చేరమా? కానీ ఇక్కడ చేరలేదు, అక్కడ దానిలో కూడా చేరలేదు. దుష్టుల ఆలోచనలకు తల వంచలేదు, ఇక్కడ దుష్టుల ఆలోచనకైనా తల వంచలేదు. హల్లెలూయా. ఎన్ని వచ్చింది దగ్గర చూడండి, ఇంకా 16 వచ్చిన చూడండి ఒకసారి. కనబడిన సమాజ మందిరమునకు సమకూర్చి నా నిమిత్తము ఉపవాసముండి 3 దినములు అన్నపానములు చేయకుండి నేను నా పనికత్తెలు కూడా ఉపవాసముందు ప్రవేశించుట న్యాయ వ్యతిరిక్తముగా ఉన్నను. నేను రాజు వద్దకు ప్రవేశించదను, నేను నశించదని ఒక ఎస్తేర్ రాణి చెప్తుంది. మొద్దుకై కుమార్తె ఈమె, రాజు భార్యగా ఉన్నప్పుడు రాజు భార్యకు ఆమె ఆయతను దానికి ఎస్తేర్కు ఈ సమాచారం అందించాడు. ఇలా మనల్ని మన వంశాన్ని నాశనం చేయాలనుకుంటాడు, రాజుతో మాట్లాడు అంటే రాజు దగ్గరికి వెళ్ళడానికి ఆజ్ఞ లేదు. రాజు దగ్గరికి వెళ్ళాలంటే ఆయనే స్వయంగా పిలిస్తేనే వెళ్ళాలి, కానీ నేను వెళ్ళే అవకాశం లేదు. అయినా కూడా నా ప్రాణం ఎంతో అల్పమైనదిగా ఎంచుకుంటున్నాను, నా కోసం మీరు ఏం చేయాలి? ప్రార్థన చేయండి. నేను కూడా నా పనికత్తలతో నా రాజ్య అంతఃపురంలో ఉన్న వారితో 3 దినములు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాను, రాజు దగ్గరికి వెళ్తాను. ఏది ఏమైనా సరే నేను రక్షించుకుంటున్నాను. నశించిపోయినా చచ్చిపోయినా పర్లేదు, ఎందుకంటే నేను రాణిని అయ్యుండు స్వామి. రాణి అవసరం లేదా ఉపవాసం అవసరం లేదా? నాకేమైతే నేను రాణిని అనొచ్చు. రాణి చంపుతాడా? చంపడు. మిగతా వాళ్ళందరూ చనిపోయారు, రాణి చనిపోదు. అయినా కూడా ఏం చేసింది, నేను నశించినా నశించిపోతాను కానీ ఏమైనా చేస్తాను, కానీ నా వంశాన్ని రక్షించడానికి 3 దినములు ఉపవాసం ఉండి ప్రార్థించినట్టుగా అక్కడ మనం వాక్యం సెలవిస్తున్నాం. ఉపవాసం ఉండి ప్రార్థించాడు, ప్రార్థించి రాజు దగ్గరికి వెళ్ళి రాజు దగ్గర మొరపెట్టుకుంటుంది. 7వ అధ్యాయం 9వ వచనం 10వ వచనంలో ఒకసారి చూద్దాం. రాజు ముందర నుండు ఇక్కడ ముందు ఇంకా ముందు వచనాలు కదా, రాజు దగ్గరికి వెళ్ళి 3 దినాలు ఉపవాసం ఉండి రాజు దగ్గరికి వెళ్తే రాజుకి ఏం చేశాడు దేవుడు? దయ పుట్టించాడు ఇస్తేరు మీద. ఏంటి ఇస్తేరు, ఏం కావాలి నీకు అంటే, హామాన్ అనే వ్యక్తి అయ్యా నా వంశంలో ప్రజలంతా చంపాలని చూస్తున్న దేవుడి దగ్గర రాజు దగ్గర మనవి పెట్టుకుంది. మీకు అంతా ఈజీగా అర్థం అవడం కోసం నేను త్వరగా చెప్తున్నాను. హల్లెలూయా. మనవి పెట్టుకుంటే ఎవరు ఆ వ్యక్తి? ఆ వ్యక్తి ఎవరిది? నీ వంశాన్ని చంపడానికి అధికారం ఎవరుకుందంటే, అయ్యా నీ పక్కగా ఉన్న నువ్వు హెచ్చించిన ఈ హామాన్ అనే వ్యక్తి మా వంశాన్ని నాశనం చేయాలని చూస్తున్నాడంటే, ఎంబడే ఏం చేశాడంటే ఆయన ఉరికంబము ఈ మొత్తుకై కోసం తయారు చేసిన 50 అడుగుల ఉరికంబం అనే ఉరికంబం మీద ఈయననే ఉరి తీయండి అని దేవుడు రాజు ఆజ్ఞ ఇచ్చాడు. అసలు చేసింది ఎవరి కోసం? మొద్దుకైని చంపాలని హామాను 50 అడుగుల ఉరికంబం తయారు చేసి ఇంటి ముందు పెట్టి రాజు దగ్గర ఆజ్ఞ పొందడానికి దాన్ని తీసుకురావడానికి వస్తే ఏమైందండి, ఇక్కడ రివర్స్ అయిపోయింది. ఎవరు చేసుకున్న గోతిలో వారే పడతారన్నట్టు అదే ఉరికంబంపై నా భార్య వంశాన్ని నాశనం చేయాలని చూసిన దేవుడు ఆ రాజుకు దయ పుట్టించి ఆమె మీద కనికరం పుట్టించి హామానే వ్యక్తిని ఉరికంబం మీద ఎక్కించాడు. హల్లెలూయా. ఉరికంబం మీద ఎక్కించి ఉరి తీసేయండి అంటాడు. ఉరి తీసేయండి అక్కడ రాజు దగ్గర ఉన్న అంతఃపురంలో ఉన్న షండులు అంటే అతనికి సేవ చేసే వారు చెప్తున్నారు. 9వ వచనంలో రాజమందిరం ఉండు షండులో హర్బోను అని ఒకడు ఏళ్ళవాడ చిత్తగించుము రాజు మేలు కొరకు మాట్లాడిన మొద్దుకేని ఉరి తీయటకు హామాను చేయించిన 50 మూరల ఎత్తుగల ఉరికొయ్య హామాను ఇంటి ముందు నాటబడి ఉన్నదనగా రాజు దాని మీద వాని ఉరి తీయడని ఆజ్ఞ ఇచ్చాను. చూడు, ఆయన చేయాలనుకుంటే ఏం చేశాడు? ఇతనికే ఉరికంబం ఎక్కడానికి దేవుడు మార్చేశాడు. నీ మీదికి నా మీదికి వచ్చి ఏ తెగులైనా మన మీదికి రాకుండా తిరిగి మళ్ళా అపవాది మీదకే వెళ్ళగల గొప్ప
శక్తిమంతుడు మార్చగల శక్తిమంతుడు నా దేవా దేవుడు. అందుకంటే మనం దుష్టుల ఆలోచనల నడవద్దు. శోధనలో ప్రవేశించడం ముమ్మారు. ఇక్కడ ఏం చేశాడు? మొద్దుకై మొరపెట్టాడు, రోదన చేశాడని మన వాక్యం చదువుకున్నాం. మరి ఇస్తే కూడా ఏంది, 3 దినములు ఉపవాసం ప్రార్థన చేసింది నా జనం రక్షించబడాలని. మనం కూడా ఈ రోజులో ఈ యొక్క బాధల్లో ఉన్నప్పుడు హృదయపూర్వకంగా రోదనతో మనం ప్రార్థించాలి. ప్రార్థించే సమయాన్ని మనకి ఇచ్చాడు. మన మందిరానికి వెళ్తున్నాం ప్రతి వారం ఇంతమంది రోజుల్లో, కానీ ఎంతమంది సరిగ్గా వస్తున్నారు? ఎంతమంది ప్రార్థన, ఒక ఆదివారమే పెద్ద గగనంగా అబ్బా వచ్చేసాం మేమో దేవుని ప్రార్థించేసామని చేసే భక్తులు, చాలా భక్తులు చాలామంది ఉన్నారు. ఇంకా మళ్ళీ ఆదివారం బైబిల్ చూసేవారు ఉండరు, మళ్ళీ ప్రార్థన చేసేవారు ఉండరు. మళ్ళీ ఆదివారం వస్తేనే మళ్ళీ అయ్యగారు ఏమంటాడో, లేకపోతే దేవుని దగ్గర అటెండెన్స్ పడదనే భక్తుల లిస్టు చాలా ఉంది. అందుకని దేవుని ఉగ్రత అని మనం గ్రహించాలి. దుష్టుల ఆలోచన ఇది గ్రహించాలి. దుష్టుల పాపంలో చేయించాలి. పన్నాగం పడిన దుష్టుడు ప్రవేశపెట్టిన ఈ తెగులను మనం గ్రహించి ముమ్మారు ప్రార్థించేవారుగా యేసుల మందిరం తిట్టు మన హృదయాన్ని తెప్పుకొని ప్రార్థించేవారు ఉండాలి. ఎవరు ఏ శాసనం విధించినా దానికి తల వంచకుండా మనం ఏం చేయాలి? దేవుని సన్నిధిలో ప్రార్థించేవారిగా ఉండాలి. మనల్ని ఉరి తీయాలని, మనల్ని చంపాలని చూసిన దుష్టుడు ఏం చేశాడు? అతనికే ఉరికమ్మ వెక్కించి అతనికే మరణ శిక్ష విధించబడింది. ఇక్కడ కూడా వీళ్ళ బిడ్డలు కూడా చంపేసినట్టు ఉంటుంది. ఒకసారి చూడండి ఎక్కడ ఉంటుంది వాక్యం. హల్లెలూయా. దొరుకుతుంది ఒకసారి చూడండి. అది ముఖ్యం 3వ వచనంలో ఉంటుందేనా? 13వ వచనం, 9వ అధ్యాయం 13వ వచనం ఉంటుంది. వాళ్ళ పిల్లల్ని కూడా చంపేసినట్టు ఉంటుంది. వాళ్ళ పిల్లల పేర్లు కూడా వచ్చాడు. 7వ వచనం చూసాడు. ఇది హమ్మోదు కుమారుడు అయిన యూదులకు శత్రువుకు హామాన్ యొక్క 10 మంది కుమారులైన హర్షదాతో దల్మోను, అస్పాత, సొరాత, అదల్య, అరీదాతు, వర్మాష అని 10 మంది కుమారులు ఏం చేశారు? కోట గుమ్మంపై ఉరి తీసినట్లుగా ఉంది. 13వ వచనంలో చివరి వచనం ఉంటుంది. 14వ వచనం, అలాగ చేయుచు వచ్చిన రాజు సెలవిచ్చను, శుషూనులో ఆజ్ఞ ప్రకటించబడను, హామాను యొక్క 10 మంది కుమారులను ఉరి తీయించమని ఆజ్ఞ చేశాడు. చూడండి, ఆయన చనిపోకుండా ఆయన 10 మంది కుమారులు, చూడండి హామాను అదృష్టపు ఆలోచన కలిగి ఉంటే ఏమైంది, ఆయన కుమారులు కూడా చంపబడ్డారు. అక్కడ దానియేలు గ్రంథంలో చూసాడు ఏమైంది, వారు వాళ్ళ భార్యలు వాళ్ళ పిల్లలు కూడా సింహంలో పడేశారు. అతనికి వ్యతిరేకంగా, మనకు వ్యతిరేకంగా ఏ ఆయుధము రూపింపబడిన అది వర్తిల్లదు, కాల్చబడుతుంది, అది కూల్చబడుతుంది. ఇక్కడ కూడా కూల్చబడింది. హల్లెలూయా. ఎందుకంటే వీరు ఏం చేశారు? దుష్టుల ఆలోచించిన నడవలేదు. వాళ్ళు కూర్చున్న చూడ కూర్చోండిలేదు. దివారాత్రము దేవుణ్ణి ధ్యానిస్తూ, దేవుణ్ణే ఆరాధిస్తూ దేవుని కోసమే నిలబడ్డారు. శోధనలో ప్రవేశించకుండా మొరబెట్టారు. ముఖ్యంగా విషయం మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రభువు యేసుక్రీస్తు ముందుగానే మనతో మాట్లాడినాడు, శోధనలో ప్రవేశించకుండా మెలకువగా ఉన్నాడు. ఎన్ని ఆజ్ఞలు వచ్చినా ఏం చేశారు? మెలకువగా ఉండి ఈ పనులన్నీ చేసుకుంటూ. వాళ్ళు పనులు చేయట్లేదు అప్పుడా, చేస్తున్నారు. రాజు దగ్గర పనులు అంటే పొద్దున్న సాయంత్రం పనులు చేస్తూ ఉండాలి. మనం ఏం చేసి వచ్చేసి ఏం చేస్తాం? మళ్ళీ అలసిపోయాను, ప్రార్థన చేయకుండా పడుతాం. అందుకని మెలకువగా ఉండి నిద్రపోకండి, నిద్రమత్తులుగా ఉండకండి. దేవుని వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. 10వ అధ్యాయం 3వ వచనం చూడండి. హెచ్చరికగా 10వ అధ్యాయం 3వ వచనం ఉంటుంది. ఒక మాట దేవుడు ఎలా హెచ్చించాడు అతన్ని ఇప్పుడు ఫస్ట్ మనం చదువుకున్నాం కదా, ఆయన ఎక్కడ ఉన్నాడు? రాజు గుమ్మంలో ఉండి బూడిద పోసుకొని బట్టలు లేకుండా ఉన్న స్థితిలో వ్యక్తిని ఏం చేశాడు అంటే 8వ అధ్యాయం 10వ 15వ వచనంలో ఆయన హెచ్చించాడు. అప్పుడు మొద్దుకై ఉదారంగా ఉదవర్ణమును, తెలుపు వర్ణమును గల రాజవస్త్రములను, బంగారు పెద్ద కిరీటమును, అవిసెనాతో చేయబడిన ధూమ్ర వర్ణము గల వస్త్రములు ధరించుకున్న వాడే రాజ్య సముఖము నుండి బయలుదేరిను. అందు నిమిత్తము శశోను పట్టణము ఆనందించి సంతోషించెను. ఫస్ట్ ఏముంది ఆయనకు? ఏమీ లేదు. ఎక్కడో రోడ్డు మీద కూర్చొని ఏడ్చుకుంటూ ప్రార్థన చేసిన వాడు ఏం చేశాడు? రాజవస్త్రం ధరించాడు, కిరీటం ఇచ్చాడు, అన్నీ గొప్ప సంతోష రాజ్యమంతా సంతోషించినట్టుగా. ఇంకా మొద్దుగా చూసినప్పుడు భయం కలిగినట్టుగా ఉంటుంది. 9వ అధ్యాయం 4వ వచనం చూడండి. 3వ వచనం, ఆయన చూసినప్పుడు మొద్దుకైన వచ్చిన భయము. ఎందుకు భయము? ఎక్కడ రోడ్డు మీద బూడిద పోసుకుని మొరపెట్టే పిచ్చోడు ఏం చేశాడు? రాజవస్త్రములు ధరించి, కిరీటం ఇచ్చి, ఉదారంగా తెల్లని వస్త్రములు ధరించి రాజు ఘనపరిచాడు. గణపరిచినప్పుడు ఏమైందంటే అక్కడ ప్రజలకు, ఆ రాజ్య ప్రజలకు 3వ వచనం ఇప్పుడు చదవండి. మొద్దుకైకి వచ్చిన భయము తమకు కలిగినందున స్థానంలో యొక్క అధిపతులను, అధికారులను, ప్రభువులను, రాజు పని నడిపించు వారును యూదులకు సహాయం చేసి వాళ్ళందరికీ సహాయం చేసేవారు. ఫస్ట్ చంపాలని అందరూ ప్లాన్ చేశారు. ఏం చేశారు? ఒక భయం పుట్టింది. ఎక్కడో కూర్చున్న వాడిని తీసుకొచ్చి రాజే
గణపరచాడయ్యా మళ్ళీ మాకు ఏమవుతుందండి వీళ్ళంతా రాజు కోసం పని చేసేవారు కూడా వీడికి సహాయం చేశారు భయపడ్డారు సహాయం చేశారు ఏదంటే అది మీరు చేస్తాం మొద్దుకే మమ్మల్ని మాత్రం ఆమల్లగా ఊరి కంబాలకి వణుకుంటూ గజగజలాడు నాలుగో వచనం తెలుస్తుంది మీకు మొద్దుకై రాజు యొక్క నగరంలో గొప్పవాడైన దేవుని స్తోత్రం హల్లెలూయా రాజు యొక్క నగరంలో గొప్పవాడయ్యాడ అసలు హామాన్ ఏమన్నాడు ఇతను చంపడానికి క్షణం మాత్రం సార్ పూచిక పిల్ల తీసేసినంత ఈజీగా తీసేస్తా అనుకుని వచ్చాడు రాజు దగ్గరికి చంపేయాలని కానీ ఏమైంది అది పూచిక పిల్ల కాదు మహాగడ్డి గుణపం గడ్డి ఇనుప చువ్వ అసలు తగ్గదు అది ఇంకా దిగుతుంది కానీ అది ఇంకెవరికి వంగదని దేవుడు రుజువు చేశాడు అందుకని మొద్దుకే రాజు యొక్క నగరంలో గొప్పవాడేను అనువాడు అంతకంతకు గొప్పవాడగుడు చేత అతని కీర్తి సంస్థానము అన్నిటి యందు వ్యాపించను ఆయన సంస్థానం ఎన్ని 127 సంస్థానంలో ముందు వచనంలో మనం చదువుకోవచ్చు 127 దేశాలలోనే పేరు కీర్తి వ్యాపించిందట చూడండి అక్కడ ఎక్కడ కూర్చున్నాడు మట్టిలో పడుకునేవాడు బురదలంటే ఇక వర్షం వస్తే తడిసేవాడు చలికి వరానేవాడు ఎండేవాడు అన్నట్టుగా ఉన్న వ్యక్తి ఏంటంటే 127 సంస్థానాలకు ఆయన కీర్తి వ్యాపించిందట చూడు దేవుని స్తోత్రం హల్లెలూయా దేవుని స్తోత్రం అటువంటి స్థితి దేవుడు మనకి ఇవ్వగలడు ఈరోజు మనం భయపడాల్సిన అవసరం లేదు మనం చేయాల్సిందే శోధనలు వెళ్ళకుండా ఏం చేయాలి ప్రార్థన మెలుకోగా ఒకటి ప్రార్థన చేయాలి దుష్టుల ఆలోచన చెప్పుల విడిచిపెట్టేసి ఏం చేయాలి నీ మందిరము తట్టు తిరిగి అయ్యా నీ మందిరం రాలేకపోతున్నాం ఇదే నీ మందిరం నువ్వు ఈ హృదయాన్ని మందిరంగా చేసుకున్నావు ఇక్కడ ప్రార్థిస్తాం ముమ్మారు ప్రార్థించినట్లయితే దాని 7 ప్రార్థించినట్లయితే దేవుడు నిన్ను అనేక సంస్థానంలో ఎలా పేరు వ్యాప్తి చెందిందో నీ పేరు కూడా ఘనమైన కీర్తి కూడా పరలోక రాజ్యంలో ఆయన కోసం హల్లెలూయా స్థిరపరచబడుతుంది ఆయన రాజ్యంలో మనం కూడా దేవుడు ఘనపరుస్తాడు అదే 3 వచనం ఒకసారి చదువుకొని ముగించుకుందాం ప్రధానమంత్రిగా ఉన్నట దేవుని స్తోత్రం చూడండి యోధుడైన మొద్దుకై ఏం చేశాడు ప్రధానమంత్రి చేసేసాడు దేవుడు ప్రధానమంత్రి రాజు దగ్గర ప్రధానమంత్రి చేశాడు ఇన్ని సంస్థానాలకు పేరు ప్రతిష్ట చేశాడా రాజు యొక్క ప్రధాని పోస్ట్ ఇచ్చేసాడు ఈ మొద్దుకై ఇంటి నివాసానికి కూడా అధికారిగా ఉండమని చేశాడు ఏది చెప్తే అది మొద్దుకై ఏది చెప్తే చేయాలని రాజాజ్ఞ ఎంత చిన్నవాడు ఎంత ఎత్తేదిగా చూడండి ఒక్కసారి ఏం చేశాడు ఆయన దుష్టుల ఆలోచన చెప్పుల పరిగెత్తలేదు భయపడి అయ్యా నీకేం మొక్కుతాను సాగిలపడి మొక్కలేదు నా దేవుడికి ఏం మొక్కుతాను అని దేవుడి దగ్గర మొమ్మారు ప్రార్థించాడు అక్కడ దానియేలు ఇక్కడ తల వంచకుండా దేవుని రాజ్య స్థాపనకి ఆయన కూడా మొద్దుకై కూడా ఉన్నాడు కాబట్టి హెచ్చించబడ్డాడు ప్రధానమంత్రి అయ్యాడు హల్లెలూయా మనం కూడా దేవుని సన్నిధిలో ప్రార్థించినట్లయితే ఈ లోకంలో ప్రధానమంత్రి కాకపోయినా అక్కడ పరలోక రాజ్యంలో ప్రధానమంత్రి కంటే గొప్ప స్థానం మనకు అనుగ్రహించబడింది ఆ స్థానాన్ని మనం పొందుకునే వారిగా ఉన్నాం హల్లెలూయా హల్లెలూయా ఆరోగ్యం 14 వచ్చిన దాని కింద వారు పిల్లలు ఎలాగో సంవరించాడో ఇక్కడ ఎస్తేర్ గ్రంథంలో 7:9-10 వచనాల్లో హామాను వారి 10 పిల్లలను సంవరించాడు ఎలాగ జరిగింది అక్కడ వారికి కూడా నష్టమే ఇక్కడ వీరికి కూడా నష్టమే చూపించాడు మనకు జరిగిన అవమానం ఏదైనా తిరిగి వారికే కొడుతుంది కానీ మనకు ఏమీ కాదని దేవుడు అక్కడ చూపించాడు ఎస్తేర్ గ్రంథం 9:4 వచనంలో ఎలా వర్ధిల్ల చేయ చూపెట్టాడు దాని గ్రంథంలో 6:28 వచనంలో దేవుడు దానిని ఎలా వర్ధిల్ల చేశాడో మనకు ఇక్కడ వివరించాడు మనల్ని కూడా దేవుడు వర్ధిల్ల వచ్చేసే దేవుడు హల్లెలూయా ఈ తాత్కాలికమైన శోధనకు మనము జయించాలి ఎలా జయించాలంటే శోధనలకు వెళ్లకుండా నిరంతరం మనము ప్రార్థించేవారి మెలుకోగా ఉండి ప్రార్థించేవారిగా ఉండాలని ప్రభువైన మనం చేస్తున్నాను హల్లెలూయా దుష్టుల ఆలోచనలో నడవక శోధనలో ప్రవేశించకుండా మెలుకోగా ఉండి మనము ప్రార్థన చేయాలి ఈ అంశాన్ని బట్టి మనం ప్రార్థించుకున్నాం అలాగే ఇద్దరు వ్యక్తులు మనం ఇక్కడ పరిచయం చేశాడు దేవుడు దానియేలు ఒకటి మొద్దుకై ఒకటి వాళ్ళు ఎవరికి తల ఉంచక దేవునికే తల ఉంచారు కాబట్టి ఉన్నతమైన స్థితి ఇచ్చారు మనము కూడా దేవునికే తల ఉంచి దేవునికే ప్రార్థిస్తే పరలోక రాజ్యంలో ఉన్నత స్థితిని ఇస్తాడు ఇక్కడ కూడా మనకు ఉన్నత స్థితిని ఇచ్చే దేవుడు ఒక సొలొమోను వ్యక్తి మంచి జ్ఞానవంతుడు అందరూ తెలిసే సొలొమోను వ్యక్తి కానీ ఆయన ఏమయ్యాడు ఆయన కూడా పడిపోయాడు అసలు తెలుసా ఆయన పడిపోయాడు ఆయన కూడా దేవుని లాస్ట్కు అనుసరించాడు దేవుడు దావీదు హృదయానుసారుడుగా ప్రవర్తించినట్టు సొలొమోను ప్రవర్తించలేదని ఎక్కడ ఉంది 1 గ్రంథము 14:5 చూడండి ఒకసారి 4:5 చూడండి
అతని భార్యలు అతని హృదయమును ఇతర దేవతల తట్టు తిప్పగా తిప్పగా అతని తండ్రి అయిన దావీదు హృదయము వలె అతని హృదయము దేవుడైన యెహోవా ఎడల దేవుడైన యెహోవా ఎడల యథార్థముగా కాకపోయెను కాకపోయెను సొలొమోను సొలొమోను చూడండి సలోమోను మహాజ్ఞానవంతుడు ఆయనకు 40 సంవత్సరాలకు ఏ యుద్ధాలు లేకుండా శాంతియుతంగా మంచి పరిపాలన జరిగించే వాడే పడిపోయాడు. హల్లెలూయా. పడిపోయి యథార్థ హృదయం లేకుండా భార్యల మాటలు వేసి పక్కతో పడిపోయాడు. ఇంకా ఆయన ఏలాంటి స్థితి జరిగిందో మన తర్వాత అంశం కానీ అలా పడిపోయాడు అంటుంది. గొప్ప జ్ఞానే పడిపోయాడు చూడండి. ఒకసారి ఇంతకంటే గొప్ప జ్ఞాని ముందు తరలో కూడా ఇంకా అందము తరలో కూడా లేడు అని దేవుడే ఆశ్రదించిన గొప్ప ఆశీర్వాదం పొందిన వ్యక్తే పడిపోయాడు. కానీ ఇక్కడ ధాన్యాలను చూసినట్లయితే మనము మొద్దుకై చూసినట్టయితే ఇంకా బైబిల్లో చాలా మంది వ్యక్తులు ఉన్నారు. షద్రక్ మేషక్ అభిజ్ఞ ఉన్నారు. ఇంకా యోసేపు ఉన్నాడు. వీళ్ళందరూ చాలా మంది దేవుని దృష్టిలో ఇంకా యథార్థంగా ఉన్నారు. ఎడతెగక ప్రార్థించారు. శోధలు ప్రవేశించకుండా మెలకువగా ఉండి ప్రార్థించారు. ఆయా దేశాల్లో హెచ్చించబడి ప్రధానమంత్రులుగా వర్ధిల్లారు. ఇంకా దేశాన్ని శాసించే వ్యక్తులుగా వర్ధిల్లారు. ఈరోజు నువ్వు ఉన్నాడు, నేను కూడా. ప్రియ సహోదరుడు సహోదరి, వింటున్న ప్రతి బిడ్డ, చూస్తున్న ప్రతి బిడ్డ, మనము శోధనలు ప్రవేశించకుండా ప్రార్థించవలసే వారుగా ఉండాలని ప్రభుపట మనం చేస్తున్నాం. చిన్న మాటలు దేవుడు దీవించిన గాక. ఆమేన్. ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. హల్లెలూయా. మా పరిశుద్ధుడా, ప్రేమగల మా తండ్రి, సర్వోన్నతమైన సింహాసనంపై ఆశ్రయుడైన దేవా, మీ ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధ పాదముల లెక్కలేని వందనాలు తండ్రి. నీకు వందనాలు. శోధనలో ప్రవేశించకుండా తండ్రి నీకు వందనాలు తండ్రి. నెలకొగా ఉండి ప్రార్థించమన్నావయ్యా. దుష్టుల ఆలోచన చెప్పులు నడవక దేవా తండ్రి. నిన్ను ధ్యానిస్తూ నీకోసం జీవించమన్నారు తండ్రి. ఎవరికి తల వంచక దేవా, ఎవరి ఆజ్ఞ ఇచ్చిన దేవా తండ్రి, మేము స్థిరం వంచక నీకు మాత్రమే స్థిరం వంచేవారిగా చేయండి. ఏ శోధన వాదన వేదన బాధలైనా కూడా అది మా మీదికి రాకుండా తిరిగి వారి మీదికే నడిపించగల సమర్థుడవు నీ వాక్యం ద్వారా మాకు తెలియపరచావు. అక్కడ హామాను తండ్రి నాయన ఆ మొద్దుక మీద ఎంతో కుట్ర పని కొరి స్తంభం తండ్రి తయారు చేస్తే దాని మీద అతన్నే తండ్రి చనిపోయేలాగా చేసావయ్యా. అతనే తండ్రి ఉరికంభం ఎక్కేలాగా చేసావు. ఇక్కడ ధాన్యాలు సింహం బోర్లో వేసి చంపేయాలని చూస్తే వారును వారి భార్యలు వారి పిల్లలు కూడా తండ్రి ఆ సింహం బోర్లోనే బలి యోగంగా తండ్రి నాయన స్తోత్రం తండ్రి వాళ్ళని అడ్డు లేకుండా తుడిచివేశావు దేవా. మాపై కూడా ఏ దాన్ని రూపింపబడిన ఆయుధం కూడా వర్ధిల్లకుండా కాల్చివేయమని ప్రార్థిస్తున్నాం. మేము నిరంతరం ప్రార్థించేవారిగా మమ్మారు నీ వైపు తిరిగి దేవా, నేను స్తుతించేవారిగా జీవించేవారిగా చేయమని ప్రార్థిస్తున్నాం. దీనించి ఆశ్రదించండి. మరొకసారి మా లోపాలు ఏమంటలేదు. మమ్మల్ని తండ్రి నాన్న తండ్రి జ్ఞాపకం చేసుకొని వారిని కొట్టివేసి సంపూర్ణంగా మీరు అక్కడ పరింత వరకు నీతి మంతులుగా ఉండే కృపంత ఇచ్చండి. నీతి మంతులు సభలో తండ్రి దుష్టులు ప్రవేశించాలన్నావు దేవా తండ్రి. నీకు వందాలి తండ్రి. ఏ దుష్టుడు తండ్రి ప్రవేశించకుండా అందరినీ నీతి మంతులుగా చేసిన దేవుడు నీ పెక్కుమాట ద్వారా మాకు తండ్రి నాయన గొప్ప రాజ్య స్థాపన ఇచ్చావు. అలాగే ప్రతి బిడ్డకు అటువంటి గొప్ప అవకాశాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. మరొకసారి నాయన ఈ కరోనా వ్యాధి విషయంలో ప్రార్థిస్తున్నాం. ఈ తెగులు కూడా మీరు ముట్టండి దేవా, మీ మీరు గద్దించండి దేవా. స్తోత్రం తండ్రి కాల్చివేయమని ప్రార్థిస్తున్నాం. సంపూర్ణ స్వస్థత దయచేసి రాజ్యం దేశం క్రీస్తు ద్వారా తండ్రి రక్షణని తండ్రి ఆ రోజు ఎలా రాజు తండ్రి నాయన స్తోత్రం తండ్రి వీళ్ళు జీవం గల దేవుడు, రక్షించగల సమర్థుడు, తప్పించగల సమర్థుడు, భూమి మీదను పరలోకంలో తండ్రి స్తోత్రం మహిమ గల దేవుడని ఎలా ఒప్పుకున్నాడో ప్రతి ఒక్క బిడ్డ ఒప్పుకునే విధంగా కృప సాయం దయచేసి నడిపించమని ప్రార్థిస్తున్నాం. మా దీని ప్రార్థన ఆలోచించండి, ఆత్మ అభిషేకించండి. విన్న వాక్యం మా హృదయంలో ఫలింపదయచేసి నడిపించమని ప్రార్థిస్తూ ఘనత మహిమ ప్రభావాలు మీకే చెల్లిస్తూ నజరుడైన యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచు నామ తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రియకుమారుడు యేసుక్రీస్తు మహాకృప, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసము సదాకాలం మనకు, మన దేశానికి, ప్రపంచానికి తోడై నడిపించును గాక. ఆమేన్. 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 మీ అందరికీ వందనాలు.